మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులకు రేపటి రోజున ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని అయితే ఎదుర్కోబోతున్నారు. మీరు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. సాయంత్రంలోపు ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇది జ్యోతిష పండితులు చెప్తున్న మాట. మీరు ఖచ్చితంగా ఇలా అనుకోరు, కానీ ఇలా జరగడంలో మీ ప్రమేయం లేకపోయినా కూడాను ఆ యొక్క ప్రభావం మీపై చాలా బాగా ఉంటుంది. సాయంత్రంలోపు అయితే ఇదే జరుగుతుంది. అసలు ఎలా ఉండబోతుంది కుంభరాశి వారి జాతకులు? సాయంత్రంలోపు వినవస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితి, తాలూకా వార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. కుంభరాశి వారి జాతకులు, ఈ రోజున ఎదుటి వారికి సహాయం చేయాలి అనే ఆలోచన పక్కన పెట్టేయండి. ఏ పని మీద బయటకు వెళ్ళినా మీ పని మీరు చూసుకుని ఇంటికి వచ్చేయండి. అలాగే ఎవరికి మాట సాయం తాలూకా మాటను అస్సలు ఇవ్వదు. అలాగే ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చే ప్రయత్నం చేయదు. మొత్తం మీద ఈ రోజున ఏ పనులు కూడా మీకు కలిసి రావో, అన్నింటా నిరాశ ఎదురవుతుంది. అలాగే ఈ రోజున మీకు అతి దగ్గరైన వారు, స్నేహితులు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, ప్రేమికులు కావచ్చు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. మీ యొక్క మాట వారిని చాలా బాధిస్తుంది. మాట విషయంలో ఈ రోజున అప్రమత్తంగా ఉండండి. మాట పట్టింపులు ఈ రోజున పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. మంచిగా మాట్లాడిన మాట ఎదుటి వారికి ఇంకొకలాగా వేరేలాగా అర్థమవుతుంది. అందులోన వేరే వారు కాదండి, వారు మీకు ప్రియమైన వారు, జీవిత భాగస్వామి అయితే గనక ఎంతగానో నొచ్చుకుంటారు. మీకోసం ఎన్నో చేసిన వారు మీరు అన్న మాటకు ఈ రోజున కృంగిపోతారు, మానసిక వేదనకు గురి అవుతారు. మీరు వారితో కాసేపు కూర్చోండి. వారికి అర్థమయ్యేలాగా చెప్పలేకపోయినా చెప్పినా వారికి అర్థం కాదు, కావున వారితో కూర్చొని మీ చేతుల ద్వారా అయినా లేదా మీరు ఏ రకంగా అయినా కూడాను వారు మీకు ఎంత ముఖ్యమో తెలియపరిచే ప్రయత్నం చేయండి. వారిని అసలు నిరాశపరచవద్దు. అలాగే ఈ రోజున మీరు వారిని అవాయిడ్ చేస్తున్నట్లుగా వారు అర్థం చేసుకుంటారు, కావున మీరు అసలు ఆ యొక్క ప్రయత్నం చేయకుండా వారు మీకు ఎంత ఇంపార్టెంట్ అనే విషయం చెప్పకుండా మనసులోనే మీ భావాలు ఉంచుకునే ప్రయత్నం అసలు చేయదు. ఏదైనా కూడా చెప్తేనే తెలుస్తుందండి వారు మీకు ఎంతటి ప్రయారిటీ ఇస్తున్నారో. వారికి అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేయండి. అలాగే సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఈ రోజున మీకు వారికి మధ్యన ఉన్నటువంటి బంధం బీటలు వారుతుంది. మీరు మాట విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీ యొక్క మాట అక్కడ అవసరం లేదు అనుకుంటే అసలు మాట్లాడవద్దు, మౌనంగానే ఉండండి. ఈ రోజున ఓర్పుగా ఉండండి. ఏ విధమైనటువంటి నూతన ఆలోచనలు చేయదో, ఎదుటి వారి యొక్క అభిప్రాయాలు ఈ రోజున తప్పక గౌరవించాలి కుంభరాశి జాతకులు. అప్పుడే విషయం చాలా వరకు కూడాను మీ యొక్క ఆధీనంలో ఉంటుంది, లేకపోతే పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. వ్యవహారం పెరిగి పెద్దదైపోతుంది, ఆఖరికి బంధానికి బీటలు వారే పరిస్థితి కూడా వస్తుంది. కావున ఈ రోజున అత్యంత మౌనంగా ఉండండి. నిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణం గావించండి, శివారాధన మీకు మేలు కలగచేస్తుంది. కుంభరాశి వారి జాతకులు, ఇటువంటి పరిస్థితుల నుంచి భగవంతుడే మిమ్మల్ని బయటపడేస్తాడు, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.